ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి పూజకి చాలా శుభప్రదమైనటువంటి రోజు. మరి మహాలక్ష్మి యొక్క పూజా విధానం ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతాము అనేటువంటి అంశాలు ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు ఫాల్గుణ బహుళ దశమి, శుభకార్యాలకి పనిచేస్తుంది. శుక్రమోర్జమి కాబట్టి సామాన్య కార్యక్రమాలకి, సాధారణ కార్యక్రమాలకి చాలా అనువైనటువంటి రోజు. ఈ దశమి తిథి రోజున చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సంకల్పాలకి నెరవేరేందుకు దోహదపడతాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, ఈ శుక్రవారం నాడు చేసేటువంటి అష్టలక్ష్మి పూజ, మహాలక్ష్మి పూజ చక్కటి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో 1, 2, 3, 4 ఏ పాదంలో ఈరోజు పుట్టినటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలని చకచక పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. వ్యయస్థితిలో ఉండేటువంటి రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలు గృహంలో కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలని సంపూర్ణం చేయగలిగేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో కూడా ఆనందం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా లాభస్థితిలో ఉండేటువంటి రవి కూజ శుక్రుల ద్వారా, షష్ఠస్థానంలో ఉండేటువంటి శని రాహుల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, ప్రయాణాలు, సంభాషణలు, పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విఘ్నాలను ఎదురు చూస్తారు. అయినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, కార్యసిద్ధిని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఏకాగ్రత తగ్గుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాలని సంపూర్ణంగా అర్థం చేసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. పేచీలకి దారి చేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడులు బాగా తగ్గుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు అనుకూలిస్తాయి, ఆకస్మిక విజయాన్ని తెచ్చిపెడతాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు, శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి చిక్కులకి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విస్తరణలు వంటివి లాభాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినర్సని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను దూరం చేస్తుంది, విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలని ప్రారంభించి సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయటం లేదా వినటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. నూతన పరిచయాలు స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధతలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలకి భంగం కలిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి కూడా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినర్సుని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది, ప్రతికూలతని తగ్గిస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, లావాదేవీలు మాత్రం ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వైజ్ఞానిక రంగం వారికి బాగా కలిసి వస్తుంది. శాస్త్రీయ పరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన విధానాల్ని పూర్తిగా అవలంబించగలుగుతారు. గృహంలో అశాంతి సంఘటనలు తొలగిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి భక్తితో కూడినటువంటి పూజలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తాయి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్ద పెద్ద వ్యవహారాల్లో తలదూర్చి సమస్యలకి పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వ్యవహారాలు, గృహరీక్షా కూడా బాగా కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కొనసాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతను దూరం చేస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కూడా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 4 ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం అవుతుంది. అధిక వ్యయం కూడా నివారింపబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రద్ధతో భక్తితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే కోర్టు వ్యవహారాల్లో కూడా సానుకూలత పెరుగుతుంది. ప్రయాణాలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ప్రమాదాలని నివారింపచేస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులను తెచ్చిపెడుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం శ్రవణం నక్షత్రం. దీని అధిదేవత మహావిష్ణువు, నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ శ్రవణం నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. అలాగే మాతృ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఈ శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ శ్రవణం నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. వివాహ విషయంలో పరిశీలించినట్టయితే వధువు వరులిద్దరిది కూడా శ్రవణ నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు ద్వారా ఏర్పడేటువంటి మానసిక పీడ వ్యాకులతలు తొలగించుకోవాలంటే ఈ శ్రవణ నక్షత్రంలో ధరించేటువంటి ముత్యం రత్నం బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. చంద్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు జీవితంలో చాలా ప్రధానమైనవి. ఇవన్నీ కూడా సమ పద్ధతిలో సాధించాలి అంటే గృహస్థులకి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి మహాలక్ష్మీదేవిని గృహస్థులు ఎలా ఆరాధించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతారో పరిశీలిద్దాం. మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించేటువంటి లోకమాత, శంఖ చక్ర గదాయుధాలని ధరించినటువంటి మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రదాయినిగా పూజిస్తారు. సత్య భోగ రాజ్య యోగ విద్య సౌభాగ్య అమృత కామ్యలక్ష్మి స్వరూపురాలుగా అష్టవిధ రీతులతో అమ్మవారిని ఆరాధిస్తారు. సకల జీవుల బ్రతుకు తెరుగు కోసం తోడ్పడేటువంటి మహాలక్ష్మిగా, సస్యరూపంలో ధనలక్ష్మిగా, రాజ్యాల్లో రాజలక్ష్మిగా, భక్తుల గృహంలో గృహలక్ష్మిగా వివిధ రూపాలు ధరించి భక్తుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది ఆ మహాతల్లి. పాలసముద్రం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని రెండు గజరాజులు అభిషేకిస్తున్నట్టు, అమ్మవారు ఘటాలతో ధనాన్ని కుమ్మరిస్తున్నటువంటి రీతిలో దర్శనమిచ్చేటువంటి లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించినట్టయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమాలతో ఆరాధించడం కూడా చాలా శ్రేయస్కరం. తులసి బిల్వదళాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ, శ్రీ సూక్తాన్ని పఠిస్తూ లేదా కనకధారాస్తవాన్ని పఠిస్తూ భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పూజించినట్టయితే ఆ గృహంలో సంతోష సంఘటనలు ఎల్లప్పుడూ కొనసాగుతాయి. శుక్రవారం నాడు ఉదయం సూర్యాస్త సమయంలో దీపారాధన చేయడం కూడా చాలా ఉత్తమం, లక్ష్మీప్రీతిని కలిగిస్తుంది. ఇవి ఈనాటి సింహస్థు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మనసంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి సింహస్థు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడు. ఆ సూర్యరశ్మి కిరణాల ప్రభావం వాస్తుశాస్త్రంలో అత్యధికంగా పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఈ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి రంగుల యొక్క ప్రభావం ఏ తీరునైతే మానవ జీవితంలో ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో, అలాగే గృహంలో కూడాను మీరు గోడలకు వేసేటువంటి ఆ రంగుల యొక్క ప్రభావానికి, సూర్యరశ్మి కిరణ ప్రభావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే గృహానికి రంగురంగులు మీరు వేసేటువంటి ఆ తత్వచింతన సూర్యగ్రహ ప్రభావానికి దేదీప్యవంతమైన అనుకూల తత్వాన్ని ఇచ్చేదిగా ఉన్నట్లయితే ఆ గృహంలో వాస్తు పరిపూర్ణతను సంతరించుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. చాలామంది తమ ఇళ్లలో చక్కటి బల్బులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. రకరకాలైనటువంటి రంగులు కలిగినటువంటి బల్బులు ఉన్నటువంటి ఒక అందమైనటువంటి తత్వాన్ని చక్కగా హాలంతా కూడా ప్రస్ఫురించే విధంగా అమర్చేటువంటి తీరుతెన్నులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క బల్బుల విశ్లేషణే కాకుండా మీ ఇంటిలో పడక గది దగ్గర నుంచి ఆ యొక్క డైనింగ్ టేబుల్ పెట్టేటువంటి స్థాయి నుంచి, అలాగే మీరు గృహిణి వంట చేసేటువంటి వంటగది నిర్మాణ తత్వరీత్యా కూడాను అనేక రంగుల కహాని మన జీవితానికి సూర్యకిరణాలతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అందుకే ప్రతి ఇంటిలో కూడా తూర్పు దిశలో తప్పనిసరిగా వాకిలి కానీ కిటికీ కానీ ఉండాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో చెప్తారు. అలాగే ఆగ్నేయ దిశలో కూడా వంట చేసుకునేటువంటి ప్రదేశంలో కూడాను ఆగ్నేయ భాగంలో కూడాను కిటికీ లాంటిది ఏర్పరచాలని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషం కదా. అలాగే పడమర దిశలో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను నైరుతిముల కిటికీలు ఉంచరాదు అని చెప్పారు. సూర్యుడు అస్తమించేది పడమర దిశ కాబట్టి జీవనం ఎప్పుడూ కూడా ఉచ్చస్థితిలో ఉండాలి తప్ప అస్తమించేటువంటి ప్రభావంతో ఉండకూడదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. అందుచేతనే సూర్యోదయాత్ పూర్వమే ప్రతి ఒక్కరూ కూడా గృహంలో నిద్ర నుంచి మేల్కొని చక్కగా సూర్యకిరణాలను ఆ ఇంటిల్ని పాది కూడా ఉషోదయ తత్వాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి, దంతధావనం చేసేటప్పుడు కూడాను సూర్యుని వైపు తిరిగి ఎప్పుడూ కూడా దంతధావనం చేయకండి మీ ఇంట్లో అని కూడా చెప్పారు. కారణం సూర్యకిరణాల ప్రభావం మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్న విషయంలో కూడా అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పటం అన్నమాట. చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి మీరు నీళ్లు పోసే సమయంలో కూడాను సూర్యకిరణ తేజోపుంజాలు ఒంటి మీద పడేటువంటి తీరుతెన్నులో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పిల్లవానికి నీరు పోయండి అన్నారు. ఆ పిల్లవానికి దేదీప్యవంతమైనటువంటి కాంతి తత్వం వచ్చి తీరుతుంది. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో చందనాది తైలం అని చెప్పేసి ఉన్నది. ఈ చందనం ఏమిటి? సూర్యతత్వాన్ని ప్రస్ఫుటింపజేసేటువంటి వృక్షతత్వం. ఆ చందనంలో గంధం యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే మనం పూజాది కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా గంధపు చెక్కను ఉపయోగించేటువంటి తీరుతెన్నులు కనిపిస్తాయి. ఈ గంధంతో తయారు చేసినటువంటి చందనాది తైలాన్ని చిన్నపిల్లలకు గనక వ్రాసి చక్కగా కాసేపు ఉంచి వారికి గనక స్నానం చేసినట్లయితే దేదీప్యవంతమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళు త్వరగా అభివృద్ధి చెందుతారు అని కూడా శాస్త్రంలో చెప్పారు. చిన్నపిల్లల్ని ఎప్పుడూ కూడాను నేల మీద పడుకోబెట్టద్దు, చాప మీద పడుకోబెట్టండి. ఎందుచేతంటే ఉదయం పూట సూర్యకిరణ తేజోపుంజాలు చక్కగా పిల్లవాడి మీద ప్రసరించేటప్పుడు ఆ భూ అయస్కాంత శక్తి తరంగాలు ఈ పిల్లవానికి చెందకుండా చేస్తాయి. అలాగే పిల్లల్ని సాయం సంధ్యా సమయంలో బయటికి తీసుకెళ్ళకండి అంటారు. ఎందుకనండి? సూర్యకిరణ తేజోపుంజాలలో
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పక్షులు పైన ఇంటికి చేరుతూ ఉంటాయి. ఆ పక్షులు తినే ఆహారం పిల్లవాడి నెత్తి మీద కనుక పడ్డట్టయితే బాలారిష్ట దోషములు వస్తాయి అని చెప్పి, ఎంత గొప్ప శాస్త్రం వాస్తుశాస్త్రానికి, ఈ యొక్క పిల్లల పెంపకంలో దాగిన పరమార్థానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది. నేటి వాసు సందేహాన్ని పరిశీలించినట్లయితే ఊహించని సంకటములు మనస్తాపాన్ని గురి చేస్తున్నాయి. ఈ యొక్క సంకటముల నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. సంకటముల నుంచి ప్రతి ఒక్కరూ బయలుపడటానికి నిత్యం కూడా గణపతికి సంబంధించినటువంటి సంకటహర నాశక స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. అది ఇంటిలో తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారికి సింధూరంతో పూజ చేయించి ఆ సింధూరాన్ని ఒక తమలపాకులో ఇంటికి తెచ్చుకొని మీ యొక్క సింహద్వారానికి ముందుగా చుక్కలుగా పెట్టి మీ ఇంటిల్లిపాది గనక ఆ సింధూరాన్ని నిత్యం గనక ధరించినట్లయితే తప్పనిసరిగా సంకటముల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.